తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ దూకుడు పెంచింది. దసరా తర్వాత తెలంగాణ బీజేపీ అగ్రనేతలను ప్రచారంలోకి దింపనుంది. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలనుకుంటున్న బీజేపీ దండయాత్రకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇప్పటికీ అస్సాం సీఎం హిమంత్ విశ్వశర్మ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ప్రధాని మోదీ సైతం తెలంగాణలో 5 నుంచి 10 సభలలో ప్రధాని పాల్గొననున్నారు. అమిత్ షా, నడ్డాలు 15కు పైగా సభల్లో పాల్గొంటారు. ఇక ఎన్నికల ప్రచారం కోసం 4 హెలికాప్టర్లను బీజేపీ అద్దెకు తీసుకోనుంది. ప్రచారంలో యడ్యూరప్ప, దేవేంద్ర ఫడ్నవీస్, అర్జున్ ముండా, చిరాగ్ పాస్వాన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నారు. మళ్ళీ రెండవ దఫా లిస్టు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగినప్పుడు వాళ్ళు రెండవ లిస్టు కూడా ప్రకటిస్తారు. ఇప్పటికే మరి ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి గారు 5 సభల్లో వారు ప్రసంగించారు. అమిత్ షా గారు 3 సభల్లో వారు వచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు, డిఫెన్స్ మినిస్టర్ గారు పాల్గొన్నారు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ నెలలో మళ్ళీ అమిత్ షా గారు 27వ తేదీ వస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ వీక్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ రకంగా దసరా తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తాము. బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఎక్కువగా ఇచ్చేది మేమే. ఎన్నికల ముందు వరకు ఏ పార్టీ చూసినా ఇవే మాటలు చెబుతుంటాయి. మరి అసలు పోరు మొదలయ్యాక పరిస్థితి ఏంటి? ఏ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది అంటే ఇప్పుడిప్పుడే అసలు లెక్కలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 115 మంది క్యాండిడేట్లతో జాబితా విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో 55 మంది పేర్లు ప్రకటించింది. కమలనాథులు సైతం 52 మందితో ఫస్ట్ లిస్టు ప్రకటించారు. జనతా పార్టీ రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి 52 మంది అభ్యర్థుల యొక్క తొలి జాబితాను ఈరోజు ప్రకటించారు. ఈ యొక్క జాబితాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా ఈ 52 మంది అభ్యర్థులు కేంద్ర పార్టీ ఈరోజు ప్రకటించింది ఢిల్లీ నుంచి. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 3 పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. 3 శాసనసభ్యులు మీకు అందరు తెలుసు. గత కొంతకాలంగా మరి ఈ యొక్క 3 శాసనసభ్యులు కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ జాబితాలో తొలి జాబితాలో 3 శాసనసభ్యులకు కూడా పార్టీ తిరిగి అవకాశం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి 52 మంది అభ్యర్థుల యొక్క తొలి జాబితాను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క జాబితాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకున్నటువంటి విధంగా ఇప్పటి వరకు ప్రకటించిన ఆయా పార్టీల అభ్యర్థుల జాబితాను ఓసారి పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల కోసం మొదటగా తెలంగాణలో క్యాండిడేట్లను ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం 115 మందితో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఓసీలకు 57 స్థానాలను కేటాయించారు పార్టీ అధినేత కేసీఆర్. బీసీలకు 23 టికెట్లు ఇచ్చారు. గులాబీ పాస్ ప్రకటించిన లిస్టులో 20 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు, 3 మైనారిటీలు ఉన్నారు. కారు పార్టీ ప్రకటించిన జాబితాలో మొత్తంగా 7 మహిళలకు చోటిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నికలకు రెడీ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలి విడతగా 55 మందితో జాబితాను ప్రకటించింది. మలి జాబితా కోసం అధిష్టానం వద్ద సుదీర్ఘ కసరత్తులు చేస్తున్నారు రాష్ట్ర నేతలు. అయితే హస్తం పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్టులో బీసీలకు 12 సీట్లు కేటాయించింది. ఇంకా ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి 18, ఎస్సీలకు 12, వెలమ 7, ఎస్టీలు, బ్రాహ్మణులకు 2 చొప్పున టికెట్లు ఇచ్చారు. ఇక మైనార్టీలకు 3 సీట్లను కేటాయించారు. బీసీ నినాదం వినిపిస్తున్న కమలం పార్టీ ఆ దిశగా టికెట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతారంటూ ప్రకటించిన బీజేపీ నేతలు మొత్తం 52 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో 20 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. 10 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. తొలి విడత జాబితాలో 8 మంది ఎస్సీలు, 6 ఎస్టీలున్నారు. మొత్తంగా 12 మంది మహిళలకు చోటు కల్పించారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇంకా మరో లిస్టు ప్రకటించాల్సిన ఉన్న నేపథ్యంలో బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు మరిన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తామని అంటున్నాయి. గులాబీ పార్టీ కంటే తమ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ న్యాయం చేకూరుతుందని అంటున్నాయి. మరి నిజంగా ఆయా పార్టీలు చెప్పినట్లుగా జరుగుతుందా? మెజారిటీ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఉంటుందా అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. ఇక ఇవి అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా స్వతంత్ర ప్రతినిధులు అందిస్తారు. ఎస్ వేణుగారు, రాజు గారు, శ్రీనివాస్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వేణుగారు చెప్పండి. ఎస్ వేణుగారు, మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించిన సమాచారం వేణు అందిస్తారు. చెప్పండి వేణు, బీఆర్ఎస్ అభ్యర్థులకు సంబంధించి సమాచారం ఏంటి, ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఒక దఫా ప్రచారం కూడా పూర్తి చేయడం జరిగింది. ఒకసారి బీఆర్ఎస్ ప్రకటించినటువంటి సీట్లను మనం పరిశీలించినట్లయితే, కులాల వారీగా చూసుకున్నట్లయితే 40 మంది రెడ్లకు సీట్లు కేటాయించడం జరిగింది. 12 మంది వెలమలు, ఇక ఒక వైశ్య, 2 బ్రాహ్మణ, అలాగే 4 కమ్మ. అంటే ఈ కేటగిరీలన్నీ కూడా ఓసీ కేటగిరీ కిందకే వస్తాయి. ఇక రిజర్వేషన్ సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ సీట్లు 29, మరో 3 సీట్లు మైనార్టీలు, 24 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో బీఆర్ఎస్ పార్టీ మహిళలకు సంబంధించి 7 మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సామాజిక సమీకరణలన్నీ కూడా ముఖ్యమంత్రి మొదటగానే చెప్పినట్టుగా ఆల్రెడీ సిట్టింగ్లకే నేను ప్రాధాన్యత ఇస్తున్నాను, అందులో భాగంగా ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వారికే నేను ఈ దఫా టికెట్లు కేటాయిస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారు. అయితే గతంలో ఏదైతే సామాజిక సమీకరణను పాటించారో ఆ సామాజిక సమీకరణలో యథావిధిగానే ఇక్కడ రిపీట్ అయ్యాయని మనకు ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్లను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఉద్యమాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే మహిళలకు మాత్రం 7 టికెట్లే బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది. ఇక మరోవైపు బీసీలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అని ఒకవైపు పార్టీలో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా 119 స్థానాలకు గాను ఇప్పటి వరకు అఫీషియల్గా ఇచ్చినటువంటి టికెట్లను సామాజిక కులాల వారిగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం కూడా ఓసీలకే ఇక్కడ టికెట్లు కేటాయించడం జరిగింది. ఇక మరోవైపు రిజర్వ్ స్థానాలు యథావిధిగా ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ రిజర్వ్ స్థానాల్లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక మరోవైపు బీసీకి సంబంధించి చూసుకుంటే ఒక 23 మంది మాత్రమే బీసీ సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్లు అందులో ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కలిపి కేవలం 23 టికెట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే టికెట్లు మేము ఇక్కడ ఇవ్వకపోయినా కానీ ఇక వివిధ పదవులు సర్దుబాటు చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. అందులో భాగంగా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉంటారో వారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు కానీ అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి మేము భర్తీ చేస్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్నటువంటి పార్లమెంటు స్థానాలు కూడా మేము ఏదైతే మొదట నుండి చెప్తున్నట్టుగానే వారికి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా కల్పిస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎన్నికలకు మాత్రం మేము ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వారికి యథావిధిగా మేము ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఆ స్థానాల్లో మేము మారవలసినటువంటి అవసరం రాలేదు. అందువల్ల గతంలో పాటించినటువంటి సామాజిక సమీకరణలే ఇప్పుడు మేము పాటిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ వేణు, థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరింత డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇప్పుడు తొలి విడతలో సామాజిక సమీకరణల ఆధారంగా సీట్ల కేటాయింపుపై విశ్లేషణ ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సామాజిక సమీకరణలు కూడా చేసింది. అటు రాజకీయ, ఆర్థిక, కులాల వారిగా కూడా సమీకరణలు నిర్వహించి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ కేటాయించాలనేటటువంటి ముందు నుంచే అటు ఏఐసిసి కావచ్చు, ఇటు టిపిసిసి నుంచి అనేక సర్వేలు నిర్వహించిన అనంతరం కూడా ఈ యొక్క మొదటి లిస్టును అభ్యర్థులను ప్రకటించడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే రెడ్డిలకు 18 సీట్లు, బీసీలకు 12 సీట్లు, అలాగే ఎస్సీలకు 11 సీట్లు, వెలమలకు అలాగే ఎస్టీలకు కూడా రెండు సీట్లను కూడా కేటాయించింది. ప్రధానంగా అటు మైనార్టీలకు 3 సీట్లను కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మహిళలకు కూడా మొదటి జాబితాలో 3 సీట్లను కేటాయిస్తూ ఒకటి గోషమాల్ సునీత కాన్స్టిట్యున్సీ కావచ్చు, అలాగే కోటా నీలిమ గద్వాల నుంచి సరిత నుంచి కూడా ప్రకటించింది. ఈ కీలకమైనటువంటి ఈ యొక్క జాబితాలో ఆ నేతలందరి ఏకాభిప్రాయం కుదిరిన అనంతరం మాత్రమే ఈ యొక్క జాబితాను విడుదల చేసింది. అటు అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అన్ని బీసీలకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు కూడా న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వారికి ధీమాను ఇస్తూ వస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గాల వారిగా కూడా సామాజిక సమీకరణలను సర్వేలను కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క జాబితాను కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటగా ఉదయపూర్ డిక్లరేషన్ను అమలు చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు అసెంబ్లీ స్థానాలు కూడా బీసీలకు కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క సామాజిక సర్వేలు అలాగే గెలుపు గుర్రాలుగా సర్వేలు చేసినటువంటి అటు సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఈ యొక్క గెలుపు గుర్రాలు ఇతర పార్టీలో ఉన్నా సరే వారిని కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల్లో టికెట్ దక్కనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వారు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్తో పాటు వారికి సొంతంగా స్వతహా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వారు గెలుస్తారు అనేటటువంటి భావనలో కూడా సునీల్ కనుగోలు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనేక సర్వేలు నిర్వహించిన అనంతరం కూడా ఈ యొక్క సర్వేలు చెప్పడం ద్వారా ఆ నేతలు 11 మంది నేతలకు కూడా మొదటి లిస్టులో 55 మందిలో ఈ ఇతర పార్టీల నుంచి చేరినటువంటి ఇటీవల ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి 11 మందికి ఈ యొక్క మొదటి లిస్టులో ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో పాటే నియోజకవర్గాల వారిగా కూడా సామాజిక సమీకరణలతో పాటు ఆర్థిక, రాజకీయ, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో పాటు వారు నియోజకవర్గాల్లో ఎటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, వారికి ఉన్నటువంటి ఆదరణ బేస్ చేసుకొని ఈ యొక్క అంశాలన్నింటినీ క్రోడీకరించి సర్వేలు నిర్వహించిన అనంతరం మాత్రమే గెలుపు గుర్రాలకే టికెట్ దక్కుతుందని మొదటి నుంచి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఈ యొక్క మొదటి జాబితాను విడుదల చేసింది. అందులో అన్ని రకాల కులాలకు కూడా సామాజిక సమీకరణ ప్రకారం కూడా అటు రెడ్లకు 18 సీట్లను అలాగే బీసీలకు 12 సీట్లను ఎస్సీలకు 11 సీట్లను వెలమలకు అలాగే ఎస్టీలకు 2 సీట్లను మైనారిటీలకు 3 సీట్లను కూడా కేటాయిస్తూ వచ్చింది। ఎట్టి పరిస్థితుల్లో రాబోయే జాబితా 64 మంది జాబితా రెండవ తుది జాబితా కూడా రావాల్సి ఉంది। ఈ నెల 26వ తేదీన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది। ఈ రోజు కూడా నిన్న 6 గంటల పాటు ఈ రోజు మురళీధరన్ నివాసంలో ఢిల్లీలో టిపిసిసి నాయకులతో పాటు ఏఐసిసి నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతా ఉన్నారు। నేతల పోటాపోటీగా ఉన్నటువంటి ఎక్కువ మంది పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పూర్తిగా విశ్లేషించిన అనంతరం మాత్రమే ఈ యొక్క జాబితాను విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది। దానికంటే ముందుగానే గెలుపు గుర్రాలను గుర్తించి ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు వారిని బుజ్జగించేటటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నారు। అయితే ఈ యొక్క విడుదల చేసినటువంటి 55 మంది మొదటి జాబితాలో ఇప్పటి వరకు గౌడ సామాజిక వర్గానికి అయితే చోటు దక్కలేదని చెప్పుకోవాలి। ఎందుకంటే అటు మధుయాష్కి గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కి గౌడ్ ఉన్నారు, అలాగే ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు, వీరికి చోటు కల్పించలేదు। అయితే ఏంటి ప్రధాన కారణం అని అంటే ఉస్నాబాద్ లో కూడా ఒక్కరికంటే ఎక్కువ మంది ఈ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది। అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తే కూడా మధుయాష్కి గౌడ్తో పాటు ఇతర నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది। దానివల్ల వాటిని పెండింగ్లో ఉంచినట్లయితే మనకు తెలుస్తూ ఉంది। అంతేకాకుండా అన్ని రకాల సామాజిక సమీకరణలు క్రోడీకరించి మాత్రమే రాబోయే 64 మంది తుది జాబితా ఏదైతే ఉందో వారికి అన్ని వర్గాల వారికి కూడా అవకాశం కల్పిస్తాము, వారి వారి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా మేము ఉంటాము అనేది అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది। అందులో ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి 2, కుర్మ సామాజిక వర్గానికి, మేదర సామాజిక వర్గానికి, ముదిరాజ్ సామాజిక వర్గానికి కూడా సీట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది। అలాగే కుర్మ సామాజిక వర్గానికి కూడా సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది। తొలి జాబితాలను అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేశామని ఇప్పటికే చెప్తా ఉంది। రాబోయే 64 మంది ఈ జాబితా రెండవ జాబితా ఉంది, తుది జాబితా ఉంది, దాంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరుస్తామనేటటువంటి భావనలో ఇప్పటికే ధీమాను కూడా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది। దీపిక ఎస్ రైట్ రాజు థ్యాంక్ యూ। అలాగే బీజేపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు। శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు బీసీ నినాదం అందుకున్న బీజేపీలో సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా ఇచ్చిన టికెట్ల సంఖ్యపై మీ విశ్లేషణ ఏంటి? దీపిక, బీజేపీ ఎట్టకేలకు 52 మందితో మొదటి లిస్టును విడుదల చేసింది। ఇందులో మిగతా పార్టీల కంటే అన్ని భిన్నంగా ప్రకటించిందని చెప్పవచ్చు। ప్రధానంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది, అదేవిధంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది। సామాజిక న్యాయం పాటించినటువంటి ఏకైక పార్టీ బీజేపీ అని బీజేపీ నేతలు చెప్తున్నారు। ప్రధానంగా ఇతర పార్టీలతో పోల్చుకుంటే బీసీ వర్గాలకు, అదేవిధంగా మహిళలకు, దళితులకు, ఎస్టీలకు రాజకీయంగా ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా సీట్ల కేటాయింపులో కూడా వారికి న్యాయం చేశాం, ఆ వర్గాల వారికి న్యాయం చేశామని బీజేపీ నేతలు చెప్తున్నారు। ఇటు రాష్ట్ర కమిటీ, అటు జాతీయ నాయకత్వం, ఈ రెండింటి నాయకుల చర్చలు అదేవిధంగా వీటి ఫలితాలంగానే అందరికీ తగిన న్యాయం చేశామన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు। ప్రధానంగా మనం చూసేది ఉంటే 52 మందితో విడుదల చేసినటువంటి ఈ జాబితాలో 8 మంది దళితులకు ఇచ్చారు, 6 మంది గిరిజనులకు ఇచ్చారు, 19 మంది బీసీలకు ఇచ్చారు, 5 మంది ఈ వెల్మలకు ఇచ్చారు, ముఖ్యంగా 12 మంది మహిళలకు ఇచ్చారు అని చెప్పవచ్చు। అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గ కూడా 12 మంది ఇచ్చారు, ఒక ఆర్యవైశ్యులకు ఇచ్చారు, ఒక లోధికి ఇచ్చారు। అంటే దాదాపుగా తెలంగాణలో ఉన్నట్టు అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం కల్పించాము, తగిన గుర్తింపు ఇచ్చాము, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు। అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించలేదు, కేవలం బీజేపీ మాత్రమే ఈ సామాజిక న్యాయం పాటించింది అనేటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు। ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా బీసీ నినాదంతో ఎన్నికలకు పోతున్నాము, ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా బీసీ అభ్యర్థిగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు। అందులో భాగంగానే ఈ నెల చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగేటువంటి భారీ సదస్సులో ఈ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది। అదేవిధంగా మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రిజర్వేషన్ కల్పించి బీజేపీ ముందుంది, అదేవిధంగా సీట్ల కేటాయింపులో కూడా ముందుంది అనేటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు। సామాజిక న్యాయం చేకూర్చినటువంటి బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు। చేస్తున్నారు అయితే ప్రధానంగా మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే దళితులకు 8 మంది టికెట్లు కేటాయించారు గిరిజనులకు అదే విధంగా మిగతా వర్గాలకు కూడా టికెట్లు కేటాయించారు సామాజికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు సీట్ల కేటాయింపే కాకుండా వాళ్ళకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చాము అదే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి 12 మందికి ఇచ్చాము అంటే అదే విధంగా ఒక ఆర్యవైశ్యులకు ఇచ్చాము అదే విధంగా లోధి గురు వర్గానికి చెందినటువంటి రాజాసింగ్ కూడా ఇచ్చాము అన్ని వర్గాలకు సమాన న్యాయం చేకూర్చిన పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్పిన మొదటి లిస్టులోనే సామాజిక న్యాయం పాటించడమే కాదు మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాము అదే స్థాయిలో సీట్ల కేటాయింపు కూడా జరిగిందని చెప్తున్నారు మిగతా జాబితాల్లో కూడా అదే విధమైనటువంటి సామాజిక న్యాయం పాటిస్తాము మిగతా జాబితాలో కూడా మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాదు సీట్ల కేటాయింపులో కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తాము అనేటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు దీపిక. Yes, Srinivas. Right. Thank you.